జంతికలు మనకు కమ్మగా గుల్లగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 పావు కప్పు మినపగుళ్ళను వేసుకుని వేయించుకోండి. ఇవి మనకి ఇలా లైట్గా వేగుతున్నప్పుడే 1 పావు కప్పులో సగం పుట్నాలు, అలానే ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ను మనం ఇందాక బియ్యం పిండి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో జల్లించేసుకోవాలి. ఇలా పిండి అంతటిని జల్లించుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్, 1-2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, అలానే కొంచెం వామ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల బటర్ను వేడి చేసుకుని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే వేడి నూనెనైనా వేసుకోవచ్చు, కానీ వేడి నూనె కన్నా బటర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1/2 చెక్క కొబ్బరిని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ పోసి వీలైనంత మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో గోరువెచ్చని నీళ్ళు పోసుకుని 5 నిమిషాలు పక్కన ఉంచుకోండి. వేడి నీళ్ళు పోస్తే మనకు కొబ్బరి పాలు ఈజీగా వచ్చేస్తాయి, మనం మరలా మరలా మిక్సీ పట్టి గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు దీని అంతటిని కూడా వడకట్టేసుకోండి, మనకు ఇలా కొబ్బరి పాలు అయితే వచ్చేస్తాయి. ఈ పాలను మనం పిండి కలిపేందుకు ఉపయోగిస్తాము. మనం వడకట్టుకున్నాక వచ్చిన వేస్టేజ్లో కూడా కొంచెం వేడి నీళ్ళు పోసుకుని పక్కన ఉంచుకోండి, పిండి కలిపేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పాలను కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కొబ్బరి పాలు పోస్తే మనకు జంతికలు కమ్మగా ఉంటాయి. పిండిని కలిపేటప్పుడు మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోండి. ఇప్పుడు పిండిని ముద్దలుగా చేసుకుని జంతికలు చేసే మౌల్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను జంతికల మౌల్లో పెట్టుకుని జంతికలాగా ఒత్తుకోవాలి. ప్లేట్కి ఆయిల్ రాసుకుని ఇలా జంతికలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న జంతికల్ని హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది. జంతికలు ప్లేట్లో ఒత్తుకుని వేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఇలా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న జంతికలు మనకు చాలా టేస్టీగా కమ్మగా గుల్లగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.